మొన్నటికి మొన్న సమంత చైతు విడిపోతారని మూడేళ్ల కిందే తాను చెప్పానంటూ ఒక స్వామీజీ మీడియా ముందుకు వచ్చారు. ఇప్పుడు అనుష్క పెళ్లి విషయంలో కూడా ఓ జ్యోతిష్కుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అవి కాస్త వైరల్ అవుతున్నాయి. తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడు బోర్ కొట్టని టాపిక్ అవుతుంది అదే అనుష్క పెళ్లి. ఈమె మ్యారేజ్ గురించి చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి, కానీ సరైన సమాధానం మాత్రం రావడం లేదు. ఈ భామ పెళ్లి గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తున్నా ఇప్పటి వరకు కన్ఫ్యూషన్ తప్ప క్లారిటీ లేదు. మరో నెల రోజులు అంటే 2021 నవంబర్ 7 40 సంవత్సరాలు పూర్తి చేసుకుని 41 చేరుతుంది అనుష్క. సో రోజు రోజుకి రూమర్స్ ఎక్కువైపోతుంటే అనుష్క పెళ్లిపై రోజుకో వార్త బయటకు వస్తోంది. అభిమానులు కన్ఫ్యూషన్లో ఉన్నారు. పైగా ప్రభాస్తో కొన్నాళ్ళకు అనుష్క డేటింగ్ చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. దీనిపై అటు ప్రభాస్ ఇటు అనుష్క నో అనే సమాధానాలు చెప్పినా వీళ్ల మధ్య రూమర్స్ మాత్రం ఆగడం లేదు. సో కాకపోతే ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి చూస్తే అనుష్క పెళ్లి ఇప్పట్లో లేనట్టే అని తెలుస్తోంది. జయజమ్మ మనసంతా సినిమాలపైనే ఉందట. మునుపట్లా ఇప్పుడు అవకాశాలు మాత్రం రావడం లేదు. గతంలో కోనా వెంకట్ నిర్మాణంలో వచ్చిన నిశ్శబ్దం సినిమా వచ్చినట్టు కూడా ఎవరికీ తెలియదు. సో ఇంకా ఏ సినిమా కూడా ఆమె అనౌన్స్ కూడా చేయలేదు. సో ఇప్పుడు రారా కృష్ణయ్య దర్శకుడు మహేష్ చెప్పిన ఒక కథ అనుష్కకి నచ్చిన ఆ సినిమా ఎందుకో ఆగిపోయింది. ప్రస్తుతానికి ఖాళీగా ఉంది సీనియర్ హీరోయిన్. దీంతో అనుష్క పెళ్లి చేసుకుంటుందేమో అన్న వార్తలు వచ్చాయి. సో దీని గురించి ఒక జ్యోతిష్కుడు చెప్పాడు, జయజమ్మ పెళ్లిపై కీలక వ్యాఖ్యలు చేశారు, తన వృత్తిలో చాలా సిన్సియర్గా ఉంటుందని, ఆమె ముఖ కవళికలు బట్టి చూస్తే ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోదని స్పష్టంగా తెలుస్తోందంటున్నారు. బయట వ్యక్తి అని అనుష్క పెళ్లి జరుగుతుందని, 2023 ఆమె పెళ్లి జరుగుతుందని గురుజు చెప్పారు. మరి ఆయన చెప్పింది నిజమవుతుందా చూద్దాం.